సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం జీహెచ్ఎంసీ 111, 112, 113 డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని చెప్పారు. కొందరు అలసత్వం వహిస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తొంట అంజయ్య, సింధు ఆదర్శ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇంతకు చెప్పాను, డిసిఆర్ చెప్పడం జరిగింది. సీరియస్ గా శానిటేషన్ విషయంలో పీల్చుకోవడం కానీ, ఫినాయిల్ కానీ, స్ప్రే కానీ ఇక్కడ దందలు ఇక్కడ ఎందుకు ఇబ్బంది అవుతుందని తెలుస్తుంది మాకు. నేను మొన్న జోనల్ కమిషన్ తో కూడా మాట్లాడినా, తప్పకుండా దరుతుల సార్లు కానీ దరుతలేదు, కార్పొరేటర్ అదే అనుకుంటా ఉన్నారు. అలా ఇంకోటి ముఖ్యమైన విషయము, ఈ సివరేజ్ డ్రైనేజ్ సిస్టమ్ ని జలమండలి వారికి అప్పచెప్పి నుంచి అది మొత్తము ఓవర్ఫ్లై రోడ్లకి వస్తా ఉంది. ఆ జలమండలి వారు వచ్చిరా ఇక్కడ తిరగాడు అనుకుంటున్నారు. ఈ మూమెంట్ లో ఎన్నిసార్లు చెప్పిన ఇంటికి మొన్న చెప్పినవా, పాతలతో కొత్తలతో కోటేషన్ చేయమని చెప్పినా డిసిఆర్ ఏం చేస్తలేదు. మన వారు పోతలేదు. ఈరోజు పొందారా నేను గౌతమ్ గారు తిరిగిన మార్కెట్స్ బాగా మార్కెట్స్ కోసం మహిళలు తిరిగిన కొరియాల ద్వారా షిఫ్ట్ చేసిన మూడు నాలుగు చూపిస్తారు తీసుకోవాలి. అది జరగడం లేదు. మీరు చేస్తలేదు, బాగా చేస్తారు కూడా. మేము సంఘటన వచ్చినప్పుడు పటాచెరులో మీకు పోలీస్ స్టేషన్ కూడా అంత మంది పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. మరి మీ దగ్గర పంపిణీ బాగా వస్తున్నారు. నేను ఏమైందంటే పర్మిషన్ ఇస్తాం, అనౌన్స్ చేస్తారు చాలా లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా పర్మిషన్ లేదు, అది ఇచ్చి ఇస్తేనే ప్రాబ్లం అయింది. నేను అంతా మనం మొత్తం జిహెచ్ఎంసీ మీద పెట్టడం కరెక్ట్ కాదు. ఒక మనసు ఇవన్నీ వేయలేడు.